నమస్కారం. జిల్లా సమగ్ర నివేదికకు స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా ఆయా జిల్లాల్లో కోవిడ్-19 ఇతర అంశాల గురించి తెలుసుకుంటున్నాం కదా. ఇప్పుడు మనం ఆయా జిల్లాల్లో జరిగిన కార్యక్రమాలు, సంఘటనలు, ముఖ్యంగా కోవిడ్ తదితర విషయాల గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి దాతరక్ దయాకర్ గారు అందుబాటులో ఉన్నారు. ఆయన్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి దయాకర్ గారు. నమస్కారం మేడం. యాదాద్రి భువనగిరి జిల్లాలో కరోనా కేసులు ఎలా ఉన్నాయి, వ్యాక్సిన్ ప్రక్రియ ఎలా కొనసాగుతోంది చెప్పండి. యాదాద్రి భువనగిరి జిల్లాలో కరోనా కేసులు చాలా వరకు తగ్గుముఖం పట్టాయి. ఇప్పటి వరకు 84,848 కోవిడ్ పరీక్షలు నిర్వహించగా 620 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జిల్లా వ్యాప్తంగా అన్ని పిహెచ్సిలలో, ఏరియా ఆసుపత్రుల్లో 131 కోవిడ్ బెడ్స్ సిద్ధంగా ఉంచగా ఇద్దరు మాత్రమే కోవిడ్ చికిత్స పొందుతూ 129 బెడ్స్ ఖాళీగా అందుబాటులో ఉన్నాయి. ఇక వ్యాక్సిన్ విషయానికి వస్తే జిల్లాలో 18 సంవత్సరాల పైబడిన వారందరికీ ఉచిత వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు 251,234 మందికి మొదటి డోసు వ్యాక్సిన్, 1,35,480 మందికి రెండవ డోసు వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది. జిల్లాలో వ్యాక్సినేషన్ కార్యక్రమం ఆదివారం, బుధవారం మినహా మిగతా రోజులు నిరంతరాయంగా కొనసాగుతూనే ఉన్నాయి. సీఎం దత్తత గ్రామం వాసాలమర్రిలో దళిత బంధు ప్రారంభించారు కదా, ప్రజల స్పందన ఎలా ఉందంటారు? సీఎం దత్తత గ్రామమైన వాసాలమర్రి పూర్తి జనాభా చూసుకున్నట్లయితే 2,600 కాగా అందులో 76 దళిత కుటుంబాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి ప్రకటించిన విధంగా దళిత బంధుకు సంబంధించిన ప్రణాళికను అధికారులు రూపొందించడం జరిగింది. దానికి అనుగుణంగా ఒక్కో కుటుంబానికి 10 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి ప్రకటించిన విధంగా 7,60,00,000 రూపాయలను జిల్లా కలెక్టర్ ఖాతాకు విడుదల చేయడం జరిగింది. దళిత కుటుంబాల వారు కోరుకున్న విధంగా వారు ఏ వ్యాపారం ఎంచుకున్నా దానికి పెట్టుబడి సాయం అందించడానికి సిద్ధంగా ఉన్నామని అధికారులు తెలియజేస్తున్నారు. వాసాలమర్రిని ఎంచుకుని ప్రారంభించడం ఇక్కడ దళిత కుటుంబాల్లో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే యాదాద్రి దేవాలయం పునర్నిర్మాణం పనులు ఎంతవరకు వచ్చాయి, ఎప్పటి వరకు పూర్తయ్యే అవకాశం ఉందంటారు? యాదాద్రి దేవాలయం పునర్నిర్మాణం పనులు దాదాపుగా పూర్తయ్యాయి. యాదాద్రి దేవాలయానికి సంబంధించిన యాదాద్రి కొండ కింది భాగాన గండి చెరువును నిర్మాణం చేపట్టారు. కాళేశ్వరం నుంచి గోదావరి జలాల తరలింపు సన్నాహాలు మొదలయ్యాయి. దీని కొరకు 3,60,00,000 రూపాయలతో చేపట్టిన పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. స్వామివారి బ్రహ్మోత్సవాలు, భక్తులు ఆలయ అవసరాలకు ఈ నీటిని వినియోగించుకోనున్నారు. బస్సాపురం రిజర్వాయర్ నుండి నీటి సరఫరాకు జంగంపల్లి నుంచి 8 కిలోమీటర్ల మేర ప్రత్యేక పైప్ లైన్ ద్వారా నీటి సరఫరా జరగనుంది. ఈ దసరా నాటికి భక్తులకు యాదాద్రిని దర్శించుకునే అవకాశం కల్పిస్తారని అంటున్నారు. ఇటీవల యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రజా ఆశీర్వాద యాత్రలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి కార్యక్రమం ఎలా జరిగింది చెప్పండి. ప్రజా ఆశీర్వాద యాత్రను కేంద్ర పర్యాటక శాఖ మరియు ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి వర్యులు కిషన్ రెడ్డి ఈ నెల 20-21 యాదాద్రి భువనగిరి జిల్లాలో చేపట్టారు. ఆలేరుకు రాత్రి 11 గంటలకు చేరుకున్న ఆయనకు అదనపు కలెక్టర్ దీపక్ తివారీ, పార్టీ నేతలు పూలమాలలు వేసి స్వాగతం పలికారు. ఆలేరు పట్టణంలో ఆఫ్ యంత్రం రూపకర్త, పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతకింది మల్లేశంను ఆయన నివాస గృహంలో కలిసి అభినందనలు తెలియజేశారు. ఆయనకు ప్రభుత్వం నుండి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అనంతరం యాదాద్రి పుణ్యక్షేత్రానికి చేరుకున్నారు. పైన గల పర్యాటక అతిథి గృహంలో బస చేశారు. శనివారం ఉదయం బాలాలయంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామిని మంత్రి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన అనంతరం భువనగిరిలోని ప్రగతి నగర్ లో రేషన్ షాప్ ను సందర్శించి ప్రధానమంత్రి అన్న యోజన పథకం ద్వారా అందిస్తున్న ఉచిత బియ్యం సరఫరాపై అక్కడున్న లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. కరోనా మహమ్మారి వల్ల ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకం దెబ్బతిన్నదని, జీడిపి క్షీణించిందని, ఈ సంవత్సరం డిసెంబర్ 31 కల్లా దేశవ్యాప్తంగా అందరికీ కోవిడ్ టీకాల కార్యక్రమం పూర్తవుతుందన్న ఆశాభావంతో ప్రజా ఆశీర్వాద యాత్రను కొనసాగిస్తూ హైదరాబాద్ కు బయలుదేరి వెళ్లారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో వర్షపాతం ఏ విధంగా ఉంది? యాదాద్రి భువనగిరి జిల్లాలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. జూన్ 1వ తేదీ నుండి ఆగస్టు 31 వరకు 624.01 మిల్లీమీటర్ల వర్షం కురిసిందని వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. హైదరాబాద్ లో కురుస్తున్న వర్షాలకు మూసి పరివాహక ప్రాంతమైన పోచంపల్లి మండలంలో వరద నీరు తోటెత్తింది. ఆలేరు నియోజకవర్గంలోని రాజపేట, ఆలేరు, యాదగిరిగుట్ట మండలాల్లో రికార్డు స్థాయిలో భారీ వర్షం కురిసింది. దీంతో ఆలేరు పెద్దవాగు పొంగి ప్రవహిస్తుంది. రాజపేటలో ఇళ్లలోకి వరద నీరు చేరడం, కొలనుపాక వాగుతో పాటు మంతపురి, బాదుర్పేట వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పోతిరెడ్డిపల్లి, ఆత్మకూరు ఎం గ్రామాల మధ్య బిక్కేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. వరదల కారణంగా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించుకునేందుకు, తగిన చర్యలు తీసుకునేందుకు కలెక్టరేట్ లో 1950 టోల్ ఫ్రీ నెంబర్ తో పాటు ల్యాండ్ లైన్ నెంబరు 0868523420 ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. కంట్రోల్ రూమ్ కు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని రెవెన్యూ, పోలీసు, ఇరిగేషన్, మున్సిపల్ శాఖ అధికారులకు, క్షేత్ర స్థాయిలో సిబ్బంది అప్రమత్తంగా ఉండి పరిస్థితిని చక్కదిద్దాలని, భారీ వర్షాలు వరదల కారణంగా అధికారులందరూ హెడ్ క్వార్టర్ లోనే ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. ఇది యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి దాతరక్ దయాకర్ గారు అందించిన జిల్లా సమగ్ర నివేదిక. మరో రోజు మరో జిల్లా సమగ్ర నివేదిక విందాం. అంతవరకు సెలవు.
నమస్కారం.